Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ ప్రభుత్వం మరో ఘనత. దేశంలోనే జగన్ సర్కార్ టాప్. సంక్షేమ పథకాల అమలు, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. లక్షలాది మంది పేదలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తున్న క్రెడిట్ ఏపీకి దక్కింది. ప్రభుత్వమే లబ్ధిదారుల తరఫున బీమా ప్రీమియం చెల్లించడంతో పాటు ఉచిత వైద్యం అందిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్ ప్రకటించింది. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో బీమా క్రింద ఉచిత వైద్యం అందిస్తున్నారనే అంశంపై నీతి ఆయోగ్ గణాంకాలు విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 74.60% టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇన్సూరెన్స్ కవరేజీ అందిస్తున్న వారి కంటే ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. అలాగే ఏపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 2436 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా ట్రీట్మెంట్ అందేలా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ను ప్రభుత్వమే కంపెనీలకు చెల్లిస్తోంది. పేదవారికి ఇంత పెద్ద ఎత్తున ఉచిత బీమా క్రిందకు తీసుకొచ్చి వైద్యం అందిస్తున్న ఘనత దేశంలో ఏ రాష్ట్రానికి లేదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దక్షిణాదిలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, యూపీ, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఏపీతో పోటీ పడలేకపోయాయి. అలాగే మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో అయితే కేవలం 15% మంది మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ క్రిందకు వచ్చినట్లు నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. కరోనాకు ఆరోగ్యశ్రీ క్రింద చికిత్స అందిస్తూ సంచలనం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ మహమ్మారికి ట్రీట్మెంట్ అందించేలా చర్యలు తీసుకుంది. అరుదైన వ్యాధులకు అత్యాధునిక చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందించేలా జీవోలు కూడా ఇటీవల జారీ చేసింది. తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ వర్తింపచేయడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. తాజాగా ఇన్సూరెన్స్ కవరేజ్కు సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన జాబితాలో ఏపీ టాప్ ప్లేస్ సాధించడం పట్ల ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆసరా పథకం క్రింద దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే డయాలసిస్ పేషెంట్లకు నెల నెల పెన్షన్ కూడా అందిస్తోంది.